ఇప్పుడున్న సొసైటీలో గౌరవంగా బతకాలంటే డబ్బు కావాలి. కష్టపడి ఉద్యోగం వ్యాపారం చేసుకుని జీవించేవారు కోట్లు సంపాదించడం కష్టం. అందుకే కొంతమంది అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని చూస్తుంటారు, కానీ చట్టం చేతికి దొరికిపోతారు. కొంతమంది జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. అందుకు కారణం లాటరీ. తక్కువ సమయంలో లక్షాధికారి కోటీశ్వరులు కావాలంటే ఒక్క లాటరీతోనే సాధ్యమని చాలామంది నిరూపించారు. అందుకే కొంతమంది తమ సంపాదనలో చాలా వరకు లాటరీల కోసమే వెచ్చిస్తుంటారు. కానీ కోట్ల మందిలో ఎవరికో ఒకరికి మాత్రమే లాటరీ రూపంలో అదృష్ట లక్ష్మి తలుపు తట్టుతోంది. తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి లాటరీ ద్వారా కోట్లకు అధిపతి అయ్యాడు. వివరాల్లోకి వెళితే, క్రిస్మస్ కొత్త సంవత్సరం సందర్భంగా కేరళ లాటరీ డిపార్ట్మెంట్ వారు బంపర్ కేరళ లాటరీ నిర్వహించింది. ఈ క్రమంలోనే విజేతలను ప్రకటించింది. తిరువనంతపురానికి చెందిన లక్ష్మీ లక్కీ సెంటర్ నిర్వాహకులు దురై రాజ్ ఇటీవల క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 20 కోట్ల విన్నింగ్ టికెట్ను ఓ వ్యక్తికి అమ్మాడు. అదృష్టం కొద్దీ ఆ నెంబర్కే డ్రాలో జాక్పాట్ తగిలినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కాకపోతే ఆ టికెట్ను ఎవరు కొన్నారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఆ వ్యక్తితో పాటు మరో 20 మంది రెండవ బహుమతిగా ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు చొప్పున గెలుచుకున్నారు. మూడవ బహుమతిగా 30 మంది 10 లక్షల చొప్పున గెలుచుకున్నారు. కాగా క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ కేరళ లాటరీ టికెట్స్ 400 మందికి విక్రయించినట్లు తెలుస్తోంది. దాదాపు 45 లక్షలకు పైగా టికెట్ అమ్మకాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది కోయంబత్తూర్కు చెందిన గోకులం నటరాజ్ అనే వ్యక్తికి అదృష్టం వరించి 25 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. కేరళలో ఓణం సందర్భంగా అక్కడి ప్రభుత్వం తీసిన లాటరీలో టికెట్ నెంబర్ TE230662 కొన్నాడు. ఈ టికెట్ని పాలక్కడ్లోని వలయాడ సమీపంలో ఉన్న భవ ఏజెన్సీ వారు అమ్మారు. 25 కోట్లలో 30% ట్యాక్స్ పోగా 17.5 కోట్లు నటరాజ్ అందుకున్నారు. ఈ లాటరీలో గెలుచుకున్న ప్రైజ్ మనీ డ్రా తీసిన తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5000 లోపు అయితే నేరుగా లాటరీ కొనుగోలు చేసిన వెంటనే తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అంతకు మించిన నగదు అయితే వారి టికెట్లను బ్యాంకు లేదా ప్రభుత్వ లాటరీ ఆఫీసులో ఇచ్చి నగదు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ లాటరీ టికెట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.